వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా ఏర్పాటుకై ముసాయిదా వెలువడిన సందర్భంగా మెదక్ పట్టణంలో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. దీనితో పట్టణంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన డ్యాన్సులతో ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా జాబితా వెలువడిన నేపథ్యంలో జిల్లా కేంద్రం కానున్న మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ ప్రాంత వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్న ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఉప సభాపతి క్యాంపు కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారీ బాణసంచాలు కాల్చడంతో పాటు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే మెదక్ పట్టణ ప్రాంతవాసులకు మరిచిపోలేని కానుక అందించిన ఉప సభాపతి పద్మ దేవేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. పట్టణంలో నిర్వహించిన వేడుకలకు మెదక్ పట్టణం మండలంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట, కొల్చారం మండల కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాగి అశోక్, తెరాస పట్టణాధ్యక్షుడు గంగాధర్, పార్టీ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు కిస్తయ్య, కౌన్సిలర్లు, వివిధ ఉద్యోగ ప్రజా కుల సంఘాల వాళ్ళు, మహిళలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి రాబోయే మూడేళ్లలో సమిష్టిగా అన్ని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఉప సభాపతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అయితేనే ఇక్కడున్న
ప్రజల ఆశ నెరవేరుతుంది, జిల్లా అయితేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ జిల్లా